రైట్ మన ముందు సెలబ్రేట్ ఉన్నారు చెప్పవసరం లేదు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉన్నారు ఐఎమ్ హ్యాపీ ఫేమస్ సార్ ఈ మధ్య ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది మీ అభిమానానికి నేను ధన్యుని సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఫేమస్ అయ్యారు మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మరి మీ లైఫ్ ఇట్లా అవ్వడానికి మరి ఎవరు కారణం అసలు ఒకటే ఇక్కడ ఏదో టీవీ ఉంది ఆ ఛానల్ వాళ్ళు నన్ను పబ్లిసిటీ చేసిండ్రు అదేదో టీవీ ఉన్నది వాళ్ళు నన్ను పబ్లిసిటీ చేసిండ్రు వాళ్ళ అభిమానానికి నేను ఎప్పటికీ ధన్యమే వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటా ఎందుకు తెలుసా నన్ను ఈ స్టేజ్కి తెచ్చిన వాళ్ళు వాళ్ళు మీ ఇద్దరికి దండం ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉన్నా నిజంగా బాబాయ్ నేను ఎప్పటికీ రుణపడి ఉన్నా మొదటి నుండి కూడా మీరు ఏం చదివారు ఎక్కడ ఉన్నారు అసలు ఇప్పుడు నా ప్రాపర్ వరంగల్ అవర్ ఎడ్యుకేషన్ 1981 స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్మీడియట్ పాస్ బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్ నాట్ ఫర్ ఇట్ ద మై లైఫ్ ఎనీ టైమ్ లైఫ్ లాంగ్ ఆంజీలే హ్యాపీ లైఫ్ టు మీ మీ జంటు సింగిల్ డాటర్ త్రీ సన్స్ ఆల్ ద మ్యారీడ్ జంట్ ఫెలోస్ మీ జంటు ద గ్రాండ్ పాప్ బికాస్ ద ఐఎమ్ ఎంజాయ్ టు ఎనీ టైమ్ దిస్ టైమ్ ఐ ఎంజాయ్ అరే ఓ సీఎం బామర్ది తెలంగాణను తాగుబోతులం చేస్తున్నావు ఇజ్జుడు చూడరా నా కొడుక బాధను మర్చిపోవడానికి తాగుతున్నావు నా కొడుక నువ్వు ఒక్కసారి కనపడు నీకు టైం ఎప్పటి వరకు తెలుసా అక్టోబర్ 2 గాంధీ జయంతి నువ్వు నాకు కనబడు నీ బట్టలు ఇది కనుక నేను కొట్టకపోతే నా అయ్యకు నేను బుట్టలేదురా నీ వెనుక ఎంత కాన్వాయ్ ఉండని ఎంత సెక్యూరిటీ ఉండని సంచి నిండా కంకర రౌతులు తీసుకొని కూకుంటా నా కొడుక ఇట్లా ఇగో చూడు జరుపు తెలంగాణ మొత్తం ఇట్లా తయారు చేస్తున్నావు నేను చెబుతున్నా కదా నా వయసు 62 పెన్షన్ రాపియలే గ్లూకోజ్ తెలియదు నీకు ధైర్యం ఉంటే నువ్వు రవీంద్ర భారతికి అక్టోబర్ 2 రా గాంధీ జయంతికి నా సినిమా చూపిస్తా నీకు ఓవర్ మాటలు ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎందుకు ఇట్లా ఉన్నారు ఒకటి ఒకటి బాబాయ్ దూరం జరుపు నా బాధ నా మనసు బాధ వర్ణాతీతం ఒక పాట పడతా ఇటు చేసుకోండి కానీ ఖర్చు అవుతుంది వస్తానంటివి నాతో వస్తానంటివి పోదమంటివి వెళ్ళిపోదామంటివి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎగిరిపోతీవి నీ గూటికి చేరిపోతీవి ఏమెరుగని ఎదలో ఏమెరుగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏమెరుగనట్టు ఎగిరిపోతీవి నీ గూటికి చేరిపోతీవి వస్తానంటివి నాతో వస్తానంటివి ఓవర్ చివరి ప్రశ్న నెక్స్ట్ సీఎం కేసీఆరే అవుతారని అందరూ అంటున్నారు మీరేమంటారు వాడు గాడు వాడు నేను చెప్పేది ఏంటి బాబాయ్ వాడు ఒక 20 రోజుల కింద డిక్లేర్ చేసిండు పేపర్లా పెద్ద పెళ్ళినా నేను నిలబడతా అని పెద్ద పెళ్ళినా నాకు ఒక 1000 మంది ఖాందాన్ ఒక కంజర్ ఒక షాల్ అక్కడికి పోయిననుకో నాకు ఒక 1000 మంది నా ఖాందాన్ నా అక్క నా బావ వాళ్ళ బంధువులు వాడు ఆడికి వచ్చి నామినేషన్ వేసిండనుకో వాని బట్టలు ఇంది కనుక కొడతా ఇట్ ఈస్ మై ఛాలెంజ్ రేవంత్ రెడ్డి విన్ నెక్స్ట్ సీమ్ ద రేవంత్ రెడ్డి మై నేమ్ ఇస్ ద సెకమత్ పాషా మై ప్రాపరస్ వరంగల్ అవర్ ఎడ్యుకేషన్ 1981 స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్మీడియట్ పాస్ బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్ అరే 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 సీఎంగా బీటెక్ ఎంటెక్ చదివిన పిల్లలు చచ్చిపోతున్నారు వాళ్ళు కనబడతలేరు నా కొడుక నాకు ఒక్కసారి దొరుకు కుర్చీ మర్త పెట్టి అనుకో నా దగ్గర కుర్చీలు అయిపోయినాయి మెడల్ చచ్చిపోతావు